రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాం అనేది సహజమే. కానీ ఈనాడు లక్ష రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించలేదు. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కూడా ఎక్కడ గొడవలు జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు గెలిచాము, అందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాలి లక్ష్యంతో మేము ముందరికెళ్ళాము. కానీ కరెక్ట్ గా నెల అవుతుంది కొత్త ప్రభుత్వం గెలిచి. ఈ నెలలో దాదాపు 130 మంది కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక కార్యకర్తలనే కాదు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. గడిచిన నెలలో 6 మంది కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేస్తాం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నేను ఎన్నిసార్లు మాట్లాడినా ప్రభుత్వం శాంతి భద్రతలు అన్ని బాగున్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, అందరినీ కాపాడుతామని చెప్తూ మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఈరోజు అతి దారుణంగా హత్య చేస్తాం జరుగుతుంది. నేను అధికార పార్టీని అదేవిధంగా అధికారులు నేను ఒకటే అడుగుతున్నాను, చాలా ఓర్పుతో సహనంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మా చేతుల్లోకి తీసుకోకూడదనే లక్ష్యంతో మేము చాలా ఓపిక్గా ఉన్నాం. ఇక పరీక్షించద్దండి, ఇది కరెక్ట్ కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మా కార్యకర్తల జోలికొస్తే మేము ఒప్పుకోమని ఇక్కడ చెప్తాం జరుగుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా మంది కార్యకర్తలు ఇట్లనే చంపేస్తాం జరిగింది. అన్ని జిల్లాల్లో మా కార్యకర్తల్ని వెంటాడి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇదే ధోరణిలో వీళ్ళు వెళ్ళదలుచుకుంటే మటుకు మేము ఉపేక్షించమని నేను మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరూ నేను చెప్తున్నా. ఇంకో పక్కన అధికారులు కూడా ఉన్నారు, శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఈ హత్య వెనకాల ఎవరున్నారో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. కావాలంటే ఎంక్వైరీ చేసి పనిచేసే విధంగా మీరు కూడా సహకరించాలని అధికారులందరూ కూడా నేను కోరుతాం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, కానీ మేము మా కార్యకర్తలతో అండగా మేము నిలబడ్డాం.